ఏమిటి పప్పి, సంతోషం కాలేవు? నాకు ఎప్పుడు సంతోషమేగా. మీరు రండి, మనము ఆడుదాము. పలే తమాషా, నీవు ఆడుకో, మాకిది ఆడినట్లు. చిన్న వాళ్ళకి చెబితే చెప్పింది వినాలి. కోడియమ్మ, పిల్లలతో ఎక్కడికి? నేను తినటానికి అన్వేషిస్తున్నాను. నీలాగా ఒకేసారి తినలేము కదా. కోడియమ్మ గేడ్డి, పిల్లలను వెంట పెట్టుకొని వెళ్ళి తింటావు. ఇప్పుడు పిల్లలు నడుస్తున్నాయిగా. భలే తమాషా, పిచ్చుక పిల్లలా, పెద్దవి కానక్కరలేదు. పెద్దవి కానప్పుడు కోడియమ్మతో ఎందుకు ఉన్నాయి? అది సరే, అవి పుట్టిన పిల్లలు కదా, మరి పెద్దవి అవ్వాలి కదా. కొద్దిగా గమనిస్తూ ఉంటా అంతే. ఇప్పుడు అర్థమైంది, కోడి అమ్మ వాటితోనే ఉండాలి. ఏమిటి, నీవు భయపడ్డావా? పరిగెత్తావు, నిన్ను నేను ఏమి చేయను. నీవు పరిగెత్తుకు వస్తుంటే నాకు భయము వేసింది. నీవేంటి ఇప్పుడు నీటిలో ఉన్నావో? చల్లగా లేదా ఏమిటి చెప్పు. చల్లగా అనేది మాకు ఉండదు, ఎప్పుడు నీటిలోనే ఉంటాముగా. మేము నీటిలోనే ఎంత దూరమైనా పోవుట మాకు ఇష్టం. ఏమిటి కాకి అక్క, కోడియమ్మను పొడవడానికి వచ్చావా? అబద్ధం, పుట్టిన పిల్లలను మాత్రమే పొడవటం ఇష్టం, పెద్దవాటిని ఎందుకు పొడుస్తాను? పాపం కదా పుట్టిన పిల్లలను పొడవటం. ఈ పక్షులు ఎప్పుడు ఆకాశంలో ఎగురుతాయే, ఎంత బాగుందో. అవి ఎలా ఎగురుతాయి? చిన్న సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయే, నేను ఎగురుతాను. ఎగరటానికి పోతున్నా. అయ్యో అమ్మా, ఆ అయ్యో అమ్మా, అయ్యో. ఏమిటి పప్పి పిల్ల, ప్రకృతికి విరుద్ధంగా చేశావు. ఎగరటం ఎగరాలని ఎందుకు అనుకున్నావు? పక్షులే ఎగరగలవు. నాకు రెక్కలు వద్దు, ఎగరటం వద్దు. కోపం వద్దు పప్పి పిల్ల, మీరు పరిగెత్తేలాగా పక్షులు చేయగలవా? మీరు చేసేది మీరు చేయాలి. సరే.